హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న అండ్ మామ్ టాక్స్. శ్రావణ మాసం వచ్చిన దగ్గర నుంచి ఆడవారికి అన్ని పండగలేనండి. ప్రతీ నెల కూడా ఏదో పండగతో ఉంటూనే ఉంటాము. ఇప్పుడు రాబోయేది దసరా నవరాత్రులు. ఇది 9 రోజులు పండగ అండి. మనం 9 రోజులు 9 రకాల అవతారాలతో అమ్మవారిని పూజిస్తుంటాము. 9 రకాల నైవేద్యాలు, అలాగే 9 రకాల రంగురంగుల చీరలు అమ్మవారికి కడుతూ అవే చీరలు మనం కూడా కట్టుకుంటూ ఉంటాము. సో దసరా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి నేను అన్ని రకాల చీరలు తీసి ఒకసారి రెడీ చేసుకుంటున్నానండి. ఎలాగూ చీరలు బయట తీశాను కాబట్టి ఒక వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నేను లెక్చరర్ కింద జాబ్ చేస్తున్నాను, మీకు తెలుసు. మా కాలేజీలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, యాన్యువల్ డేస్ అని, ఫ్రెషర్స్ డే అని, ఓరియంటేషన్ అని, క్లబ్ సైన్స్ క్లబ్ అని, ఇలా రకరకాల ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఫంక్షన్కి నేను మోస్ట్లీ లైట్ వెయిట్ పట్టు శారీసే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే మేము ఓన్లీ ఫంక్షన్కి అటెండ్ అయ్యామా వచ్చామా అని కాకుండా మాకు కొన్ని డ్యూటీస్ కూడా ఉంటూ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ మేము చేస్తూ మేము అలాగే చూడడానికి కూడా మంచి అపియరెన్స్ కూడా ఉండాలి కాబట్టి మేము కట్టుకునే చీరలు కూడా నేను చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. లైట్ వెయిట్ శారీస్ అయితే కనుక మార్నింగ్ టు ఈవినింగ్ క్యారీ చేయడానికి కూడా నాకు ఈజీ అవుతుంది. సో నేను నా కలెక్షన్లో కొన్ని బనారస్ శారీస్, కొన్ని పోచంపల్లి, కొన్ని కంచిపట్టు శారీస్ కొన్ని కొన్ని చూపిస్తానండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, ఇవన్నీ నా బనారస్ శారీస్ అండి. ఇందులో కొన్ని పోచంపల్లి చీర కూడా ఉంది. ఈ చీరలన్నీ ఒక స్పెషల్ ఏంటంటే, మామూలుగా మనం ఏదైనా చీరలు కొనుక్కుంటే హైదరాబాద్లోని కళాంజలి, కళామందిర్, కళానికేతన్, శారీ నికేతన్, చందన బ్రదర్స్, బ్రహ్మణ బ్రదర్స్, అలా ఏదో ఒక షాప్లో తీసుకుంటూ ఉంటామండి. కానీ ఇవేంటంటే నేను తీసుకున్న బెనారస్ శారీస్ అన్నీ కూడా నేను బెనారస్లోనే తీసుకున్నానండి. బెనారస్ వెళ్ళినప్పుడే ఒకసారి నాకు కావాల్సిన చీరలన్నీ తీసుకుని వచ్చేసాను. అలాగే పోచంపల్లి చీర కూడా నేను పోచంపల్లిలోనే తీసుకున్నానండి. నా స్టూడెంట్స్ చాలామంది పోచంపల్లి నుంచి వస్తారు. సో నేను ఎప్పుడు పోచంపల్లి చీరలు తీసుకోవాలనుకున్నా నేను పోచంపల్లి వెళ్ళే తీసుకుంటాను. అలాగే నేను ఉప్పాడ శారీస్ తీసుకున్నానండి. ఉప్పాడ శారీస్ కూడా ఉప్పాడలోనే తీసుకుంటాను నేను. ఎందుకంటే కాకినాడ మా అమ్మగారు ఊరండి. నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా కాకినాడకి జస్ట్ 10 కిలోమీటర్స్లోనే ఉప్పాడ ఉంటుంది. ఉప్పాడ వెళ్ళి ఉప్పాడ చీరలు తెచ్చుకుంటాను. అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న చీర కంచిపట్టు చీర అండి. నేను కంచి వెళ్ళినప్పుడు కంచిపట్టు చీరలు తెచ్చుకుంటాను. అలాగా ఈసారి నేను చూపించే చీరలన్నీ కూడా పోచంపల్లి చీరలు పోచంపల్లిలోనే, కంచి చీరలు కంచిలో తీసుకున్నవి, బెనారస్ చీరలు బెనారస్లోనే తీసుకున్నాను. అందుకే ఇవన్నీ చాలా నాకు స్పెషల్గా అనిపిస్తాయి. ఇప్పుడు నేను ఒక్కొక్క చీరని చూపిస్తాను, చూద్దాము. ఇది చూడండి, ఫస్ట్ బెనారస్ శారీ అండి. మంచి ప్యారెట్ కలర్, ప్యారెట్ గ్రీన్లో ఉంది. దీనికి బార్డర్ డిజైన్ ఫ్లవర్స్ వచ్చినాయండి. పింక్ కలర్లోని అలాగే ఆరెంజ్ కలర్లోని ఉన్నాయండి. మంచి బార్డర్ తోటి, బార్డర్ వచ్చేంత గోల్డ్ కలర్లో ఉంది. అలాగే పళ్ళు, ఇది పళ్ళు అండి. పళ్ళు అంతా కూడా గోల్డ్ ఫ్లవర్స్తో వచ్చినాయి. దీనికి బ్లౌజు ఇలాగే ఇదే గ్రీన్ కలర్ ఇచ్చాడండి. కానీ నేను దీనికి కాంట్రాస్ట్గా పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటాను. ఈ చీరలు కట్టుకున్న ఫొటోస్ అన్నీ కూడా మీకు పక్కనే పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి, చీర అంతా ఫుల్ ఫ్లవర్స్ తోటి చూడడానికి చాలా చక్కగా ఉంది. మంచి బ్రైట్ కలరు. ఇది ఇంకొక బెనారస్ సాఫ్ట్ సిల్క్ అండి. ఇది మా 20 ఇయర్స్ మ్యారేజ్ డేకి అని తీసుకున్నాము. మా చిన్ను అండ్ మామ్ టాక్స్లో మా లోగోలో నేను కట్టుకున్న శారీ కూడా ఇదేనండి. ఈసారి అబ్జర్వ్ చేయండి, చాలా చక్కటి కలర్ కాంబినేషను. లైట్ బిస్కెట్ కలర్కి పింక్ డిజైన్ వచ్చిందండి. చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఇదంతా పళ్ళు. బ్లౌజ్ కూడా పింకే వచ్చిందండి, థిక్ పింక్ వచ్చింది. శారీ అంతా ఇలా ఉంటుంది. పెద్ద బార్డరు, చాలా లైట్ వెయిట్తో చాలా సాఫ్ట్గా ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ కూడా ఈ శారీ క్యారీ చేయడము చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి శారీ. ఇది ఇంకొక బెనారస్ శారీ అండి. మంచి కలర్ కాంబినేషను. ఆరెంజ్ కలర్కి పింక్ బార్డరు, అలాగే పింక్ పళ్ళు అండి. ఇది చూడండి, పెద్ద పెద్ద బుటా వచ్చింది. కింద బార్డర్ అంతా పింక్ బార్డర్ వచ్చింది. పళ్ళు చూపిస్తానండి.
ఇదంతా పళ్ళు, పింక్ రిచ్ పళ్ళు వచ్చిందండి. నేను దీనికి సెపరేట్ బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఈ అన్ని చీరల్లో కూడా నేను ఎప్పుడు కూడా సేమ్ బ్లౌజ్ తీసుకోనండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ వేరే మెటీరియల్ తీసుకునే కుట్టిస్తాను. ఈ సారీ కూడా చాలా చక్కగా ఉంటుంది కట్టుకుంటే, బ్రైట్ కలరు. ఇది వన్ మోర్ సారీ అండి, వెరీ రేర్ కాంబినేషన్, నాకు చాలా నచ్చిన సారీ అండి ఇది. ఇదంతా కూడా చిన్న చిన్న బొట్టాలు. ఇదంతా సారీ అండి, సారీ అంతా చిన్న చిన్న బొట్టాలు. ఇదంతా పళ్ళు. ఇది బ్లౌజు. ఈ బ్లౌజ్ వచ్చి ఇదే కలర్ వచ్చిందండి, బ్లౌజ్ ఇదే కలర్ వచ్చింది. ఇదంతా పళ్ళు. పళ్ళు ప్రతి బెనారస్ సారీలో కూడా పళ్ళు చాలా రిచ్గా ఉంటుంది. సారీ అంతా ఇదండి, చాలా చక్కగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా నచ్చింది. ఇది ఇంకొక బెనారస్ సారీ అండి, రాయల్ బ్లూ కలర్, ఎంతో రిచ్గా ఉంటుంది. రాయల్ బ్లూ కలర్ మీద సిల్వర్ డిజైన్ వచ్చింది. మొత్తం చీర అంతా కూడా ఇలా చిన్న చిన్న బొటాస్ వచ్చినాయి. ఇది పళ్ళు అండి, పళ్ళు చాలా రిచ్గా వచ్చింది. సారీ అంతా కూడా చక్కగా ఇలా చిన్న చిన్న బొటాస్ తోటి వచ్చింది. దీనికి కూడా బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి, కానీ నేను దీనికి కాంట్రాస్ట్గా పింక్ కలర్ బ్లౌజ్ వేస్తాను. అలాగే దీన్ని నేను కట్టుకున్నప్పుడు నా పిక్చర్ కూడా పక్కన పోస్ట్ చేస్తాను, చూడండి. ఇది నా ఫస్ట్ బెనారస్ సారీ అండి. ఈ చీరతో నాకు చాలా చక్కటి మెమరీస్ ఉన్నాయి, ఎందుకంటే మా చిన్ను క్రెడిట్ సెరమనీ వేసినప్పుడు నేను తీసుకున్న ఈ సారీ అండి. మంచి కలర్ కాంబినేషన్, గ్రీన్ ఉంటుంది. ఇదంతా చీర అండి, బార్డర్ వచ్చి ఇది గ్రీను. ఈ ఫొటోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. మా చిన్నుని క్రెడిట్ సెరమనీలో వేసినప్పుడు నేను తీసుకున్న బెనారస్ సారీ, చూడండి. నెక్స్ట్ బెనారస్ సారీ అండి, నేను ఇంకా ఈ సారీ కట్టుకోలేదు. మోస్ట్లీ దసరాకు అనుకుంటున్నాను, ఇంకా దసరా షాపింగ్ కూడా చేయలేదు. చూడాలి, చూడండి. ఇది కూడా మంచి నీలిమందు రంగు చీరలో పింక్ బార్డర్ వచ్చింది, అలాగే కింద పెద్ద బార్డర్ వచ్చిందండి. పళ్ళు కూడా చాలా చక్కగా కాంబినేషన్ వచ్చింది, చూపిస్తా చూడండి. ఇది పళ్ళు అండి, ప్రతి బెనారస్ సారీలో కూడా బార్డర్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ఇది ఇంకొక బెనారస్ సారీ అండి, చక్కటి మిర్చి ఎరుపు రంగులో ఉంది. ఈ చీర కూడా నేను ఇంకా కట్టుకోలేదండి, ఒక అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కట్టాను, ఇంకా కట్టుకోలేదు. రెడ్ సారీ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి, మొత్తం అంతా ఫ్లవర్స్ బొటాస్ వచ్చినాయండి. అలాగే బార్డర్ కూడా గోల్డ్ కలరు బార్డరే వచ్చింది. పళ్ళు చూపిస్తాను చూడండి. చూడండి, ఇదంతా కూడా చక్కగా మొత్తం గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తోటి పళ్ళు వచ్చింది. ఇదంతా పళ్ళు, ఇది శారీ, ఇదంతా శారీ అండి. బ్లౌజ్ వచ్చి రెడ్ కలరే వచ్చింది. అమ్మవారికి ఒకసారి, ఒక వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కట్టాను, ఆ ఫోటో కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా నేను చీర కట్టుకోలేదు. ఇది ఇంకొక కంచిపట్టు చీర అండి, ఈ చీర కూడా నేను ఇంకా కట్టలేదు, ఇంకా కొత్తగా ప్యాకింగ్లోనే ఉంది. ఇవన్నీ దసరాకని తీసుకున్నాను. ఇది కూడా రెడ్ కలరేనండి, పోతే ఆ శారీకి ఈ శారీకి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ శారీలో కొంచెం పెద్ద పువ్వు వస్తే, ఈ శారీలో చిన్న బార్డర్ వచ్చింది. అలాగే ఆ గోల్డ్ కలర్ బార్డర్ వేరు, ఈ గోల్డ్ కలర్ బార్డర్ వేరండి. ఇంకా నేను అసలు చీర తీయనే లేదు, చూడండి చీర అంత ఇలా వచ్చింది. పళ్ళు ఈ టైప్ వచ్చిందండి, ఇదంతా పళ్ళు. బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చి ఉంటాడు, అసలు నేను తీనే లేదు. చూడండి, ఇది ఇంకొకసారి.
ఇప్పుడు దాకా చీరలు చూశారు కదండి, ఇది బెనారస్ చున్నీ అండి. ఇది కూడా నేను బెనారస్ వెళ్ళినప్పుడే తీసుకున్నాను. ఇవన్నీ బయట కూడా దొరుకుతాయండి, కానీ క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ తీసుకున్న క్వాలిటీ ఇక్కడ షాపుల్లో దొరికేవి, చిన్న చిన్న షాపుల్లో దొరికే వాటికి ఆ రిచ్నెస్ రాదు, అలాగే క్వాలిటీ కూడా బాగోదు. చూడండి, ఇది జస్ట్ చున్నీ, మంచి బ్రైట్ పింక్ కలరు, దాని మీద ఫ్లవర్స్ కాదండి, బర్డ్స్ డిజైన్ వచ్చింది గోల్డ్ కలర్ కాంబినేషన్లోని. చాలా పెద్ద పళ్ళు, ఇంచుమించు ఒక చీరలాగే ఉంటుంది, హాఫ్ శారీ లాగా ఉంటుంది. అలాగే బార్డర్ కూడా ఇదిగో చక్కగా వచ్చింది చూడండి, వేసుకుంటే కూడా ఎంతో రిచ్ లుక్ అనిపిస్తుంది. ముందు చూడండి, ఇది చున్నీ చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా డిజైను, కింద పైన గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇది కూడా కింద చున్నీకి కింద బాట్ ఇలాగా గోల్డ్ కలర్ కాంబినేషనే వచ్చింది. నేను ముందు చున్నీ కొనుక్కొని దానికి తగ్గట్టుగా నేను డ్రెస్ డిజైన్ చేయించుకున్నానండి, ఆ ఫోటో కూడా మీకు పోస్ట్ చేస్తాను. చూసారు కదండి నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనారస్ శారీ కలెక్షన్. నాకే ఎన్ని చీరలు తీసుకున్నానా అనిపిస్తుంది అన్నీ చూపిస్తుంటే, ఎందుకంటే ఇప్పుడు పండగ వస్తుంది కాబట్టి మనం అందరం ఆడవాళ్ళము, చీరలు అంటే మనకి ఎంతో సరదాగా ఉంటుంది. సో షాపింగ్కి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటుందని చీరలు అన్నీ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.